ఆడియో లాంచింగ్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పృథ్వీ గారికి, అదేవిధంగా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. పృథ్వీ గారు ఆ పాటలు వింటూ ఒకే మాట అన్నారు, సార్ పాటలు పర్లేదా అని భయపడుతూ అడిగాను. అయితే గుడ్, పాటలు చాలా బాగున్నాయన్నారు. ఇదే గొప్ప విజయం. అంత 30 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉండేటటువంటి పృథ్వీ గారు మనసారా ఆశీర్వదించినటువంటి ఆ మాట కొండంత అంట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్గా డాక్టర్ పార్సాది గారు, డాక్టర్ కీర్తి గారు, అదేవిధంగా డైరెక్టర్ గారు బిఎన్ రెడ్డి గారు, నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాన్ని అందించాలనేటటువంటి తపంతో చేసినటువంటి ఎక్స్పెరిమెంటే. దీంట్లో కథానాయకుగా చరిష్మా, అట్లే కథానాయకుడిగా అవితేజ్, నిజంగా వారి పర్ఫార్మెన్స్ అద్భుతం. ఈ 23వ తేదీ రిలీజ్ అయ్యేటటువంటి ఈ మూవీని మీరందరూ చూసి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ముఖ్యమంత్రికి వచ్చేసిన పృథ్వీరాజ్ గారికి మరియు ఇతర పుర ప్రముఖులకి, ప్లస్ మా ఆహ్వానాన్ని అందించి ఈ ఫంక్షన్కి వచ్చిన అందరికీ నమస్కారములు. ఈ మూవీ తీయాలని బిఎన్ రెడ్డి గారు ఆకాంక్ష, ఆయన ప్రోత్సాహంతోనే మేమంతా కలిసి ఈ మూవీ తీయడం జరిగింది. నేను అనుకున్న విధంగానే అన్నీ వచ్చాయి. కానీ మూవీ జరిగేటప్పుడు, తీసేటప్పుడు దీని మీద దీని అడుగు ఎంత శ్రమ ఉంటుందో ఇంతకుముందు తెలిసేది కాదు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూసిన తర్వాత వీళ్ళ శ్రమ ఎంత ఉందో అర్థమవుతుంది. మనకు తెర మీద కనిపించే ప్రతి 10 మంది వెనకాల 100 మంది ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు. సో చిన్న సినిమాలు బాగా ఆదరించాలి. చాలా ఈజీ మనము సినిమాని క్రిటిసైజ్ చేయడం, చాలా ఈజీ చూసి ఏముంది ఏం లేదా మూవీలు అని చెప్పచ్చు. కానీ దాని వెనకాల ఎంత కఠోర శ్రమ ఉంటుందో, ఎంత తపన ఉంటుందో అంటే ప్రత్యక్షంగా చూస్తే కానీ అది అర్థం కాదు. అండ్ హ్యావ్ సీన్ దట్. సో పాటలు ఈరోజు అందరూ విన్నారు, చాలా బాగా వచ్చాయి, నాకు కూడా చాలా బాగా నచ్చాయి. సో అందరికీ కూడా సినిమా కూడా అలాగే నచ్చుతుందని ఆశిస్తూ మీ మధ్య సెలవు తీసుకుంటున్నాను. మా ఈ ఆడియో లాంచింగ్కి ముఖ్య అతిథిగా వచ్చేసిన శ్రీ బాలరెడ్డి పృథ్వీరాజు గారికి మా యూనిట్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఇచ్చేసిన మీడియా మిత్రులు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు. మేము బిఎన్ రెడ్డి గారి అభిప్రాయం మేరకు ఈ ఫీల్డ్లోకి రావాల్సి వచ్చింది. మేము ఎంతో బిజీగా ఉన్నా, లేదంటే మాకు కలామ తల్లి మీద ఎంతో కొంత ఇబ్బంది కాబట్టి మేము వచ్చాము. మా శక్తికి మించి మేము ప్రయత్నం చేశాము, ఈ చిన్న సినిమాని బయటకు తీసుకొచ్చాము. దీనికి ఎస్పెషల్లీ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు రవి కళ్యాణ్ గారు అయితేనేటువంటి అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించారు, కొరియోగ్రాఫర్ అలాగే మంచి డ్యాన్సులు అందించారు, తర్వాత ఫోటోగ్రఫీ ప్రసాద్ గారు అయితే సూపర్గా అందించారు. వీళ్ళందరూ కలిసి రచయితలు అయితే మా వెంకట బాలగోని కానీ ప్రవీణ్ కుమార్ కానీ అద్భుతమైనటువంటి పాటలు రాశారు. మీరు ఇప్పుడు చూశారు, ఇంకా 2 మంచి పాటలు ఉన్నాయి. ఇవి కాకుండా వీటినన్నిటికీ చూసి మీరందరూ మీ ఫ్రెండ్స్కు, మీ బంధువులకి, మన రాష్ట్రంలో పక్కన తెలంగాణ ఉండే వాళ్ళకందరికీ కూడా తెలియజేసి ఈ సినిమాను చూపించి మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్ళాలి. ఈ ద్వారా ఏమవుతుందంటే కొత్త వాళ్ళని ప్రోత్సహించినట్లు అవుతుంది, 10 మందికి ఛాన్స్ వస్తాయి, ఎంతోమంది టెక్నీషియన్లు ముందుకు వస్తారు. మిమ్మల్ని మా ఈ సినిమాను అందరూ ఆదరిస్తారని మరొక్కసారి విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, అలానే మీడియాకి, నా బంధుమిత్రులకి అందరికీ నా నమస్కారం. నన్ను నమ్మి నాకు ఈ ఒక అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, అలానే మా ప్రొడ్యూసర్స్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ మై ఫ్రెండ్. అండ్ దెన్ ఇంకా మూవీ గురించి చెప్పాలంటే
ఎక్స్ట్రాడినరీ వచ్చింది, బీభత్సంగా చేశాను అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఫస్ట్ మీరందరూ వచ్చి మూవీ చూసి దాన్ని డిసైడ్ చేసి మూవీ బాగుందా బాగలేదా అని చెప్పి డిసైడ్ చేసి చెప్పాలి. కానీ మీరందరూ థియేటర్స్లోకి వచ్చి చూస్తేనే తెలుస్తుంది మూవీ బాగుందా బాగలేదా అని చెప్పేదానికి మీరందరూ ఫస్ట్ థియేటర్లోకి రావాలి. ఎందుకంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎన్నో సినిమాలు యాక్చువల్గా ఎంతోమంది ప్రొడ్యూసర్స్ వాళ్ళ సినిమాలు రిలీజ్ చేసుకోలేక వాళ్ళు పెట్టిన డబ్బులు వచ్చి మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టుకోలేక ప్రాపర్గా రిలీజ్ చేయలేక ప్రాపర్ థియేటర్స్ దొరక చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు వచ్చి ఏదైనా ఒక కొత్త చిన్న సినిమా రిలీజ్ అయినప్పుడు వచ్చి చూస్తే ఆల్మోస్ట్ వాళ్ళు పెట్టిన డబ్బులు కానీ అంతో ఇంతో వచ్చి ఆల్మోస్ట్ అలా వస్తుంది వాళ్ళ దగ్గరికి. దాంతో ఇప్పుడు సినిమా ప్రొడ్యూస్ చేయడానికి పూనుకుంటారు. ఎంతోమంది ఆర్టిస్టులు కానీ ఎంతోమంది టెక్నీషియన్స్ కానీ వాళ్ళకి లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. అది కాక ఇండస్ట్రీ నమ్ముకున్న ఎన్నో ఫ్యామిలీస్ వాళ్ళు రెస్క్యూ అవుతారు యాక్చువల్లీ దీనివల్ల. అండ్ దెన్ మ్యూజిక్, ఒక సినిమాను వచ్చి ఆడియన్స్లోకి ఎంత ఫాస్ట్ తీసుకుంటే దాని మ్యూజిక్ మాత్రమే సాధ్యమవుతుంది. ఆ సినిమా గురించి మంచి అభిప్రాయం కానీ చెడ్డ అభిప్రాయం కానీ రావాలన్నా కదా ఫస్ట్ లుక్లోనే తెలిసింది వచ్చి మ్యూజిక్. ఆ ఒక విషయంలో వచ్చి మా మ్యూజిక్ వచ్చి సినిమా మ్యూజిక్ వచ్చి బాగుంటుందని కోరుకుంటున్నాను, మీ అందరికి నచ్చే విధంగా ఉంటుందని కోరుకుంటున్నాను. అండ్ దెన్ వెంకటేశ్వర స్వామి ఒక ఆశీస్సులతో మీ అందరు ఒక సపోర్ట్తో మూవీ బాగా ఆడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంత దూరం వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద మీడియా. హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ హియర్. ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. చూసారు కదా సాంగ్స్ చాలా ప్లెజెంట్గా ఉంటాయి. ఈ మూవీ వచ్చేసరికి అన్ని ఎమోషన్స్ ఉంటాయండి. ఇది ఉంది, ఇది లేదు, ఇది ఈజ్ ఆనర్ అని చెప్పేసి చెప్పలేము. బికాజ్ ఆనందం ఉంటుంది, బాధ ఉంటుంది, లవ్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, ఎవ్రీథింగ్. ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ప్లీజ్ కమ్ టు థియేటర్స్ చూడండి. 23rd మూవీ రిలీజ్ అవుతుంది, రండి చూడండి. హ్యాపీగా ఒక మంచి స్మైల్తో వెళ్తారు. యా, అండ్ ప్లీజ్ అవాయిడ్ పైరసీ. చాలా కష్టపడి సినిమాలు చేస్తారు, ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. ప్లీజ్ గో టు నియరెస్ట్ థియేటర్స్ అండ్ వాచ్ అ మూవీ. థ్యాంక్ యూ. మా ఆహ్వానాన్ని మన్నించి మీతోనే హాయ్ హాయిని వారి అమృత హస్తాలతో ఆవిష్కరించిన మా అన్నగారు పృథ్వీరాజు గారు, డైనమిక్ పర్సన్, యథార్థవాది, గొప్ప మనసున్న వ్యక్తి, అంతకుమించి మంచి నటులు, విశ్లేషకులు, గొప్ప వ్యక్తి పృథ్వీరాజు గారు మాకు ఈ కార్యక్రమానికి రావటం కేఎస్పి ప్రొడక్షన్స్ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. ఇక 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఇండస్ట్రీనే షేక్ చేసిన ఆయన డైలాగ్ ఈరోజు ప్రతి పల్లె, ప్రతి పట్టణం, ప్రతి నగరం, ప్రతి తెలుగువారి గుండెల్లో ఆ డైలాగు బంగారు గూడు కట్టుకొని ఉందని చెప్పగలుగుతున్నాం. ఇక ఈ సినిమా నిర్మాణానికి సినిమా జాతామా భయ్యా అంటే హోటల్ బ్లిస్లో అమ్మ కోసం అనే ఒక లఘు చిత్రాన్ని డైరెక్ట్ చేసినప్పుడు ఆయన వచ్చారు, మా మిత్రుడు పరసాద్ రెడ్డి గారు, ఆ తర్వాత కీర్తి గారు వచ్చారు, ప్రవీణ్ గారు చూశారు. సినిమా జాతామా అంటే చాలా మందిని అడుగుతారు చేయాలని, కానీ ఒకసారి అడగగానో రెండుసార్లు అడగగానో చేద్దామని ముందుకొచ్చిన ఆ ముగ్గురికి నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది వాస్తవం. పాతికేళ్ళు నేను సినిమా రంగంలో ఉండి సినిమాలు నేను మా ఇంట్లో నెల్లూరు జిల్లా అస్నాపురం అనే గ్రామంలో 5 రూపాయలు దొంగలిచ్చి బుచ్చరగిపాలెం అనే ఊరికి వెళ్ళి రోజుకు 4 సినిమాలు చూసేవాడిని. అయితే సినిమాలో నిజంగా కొట్టుకుంటారా, ముద్దు పెట్టుకుంటారా, షూటింగ్ దగ్గరగా ఉంటే చూస్తే బాగుండే అనుకున్న నాకు భగవంతుడు దర్శకుడినే చేశాను. దానికి కారకులు మా ముగ్గురు ప్రొడ్యూసర్లు. నేను మనస్ఫూర్తిగా గుండె లోతులోంచి హృదయ పొరలో నుంచి చెప్పుకునే కృతజ్ఞతాభావంతో కూడిన మాటలను నేను మీ సభాముఖంగా ప్రేక్షక దేవుళ్ళకి చెప్పుకుంటున్నాను. ఇక ఇదే హోటల్లో రేలంగి నరసింహరావు గారి దగ్గర ఇద్దరు పిల్లల ముద్దులు పోలీసు అనే సినిమాకి అప్పెంటిస్గా అడుగుపెట్టిన ఈ హోటల్లో నేను
ఇదే హోటల్లో నా దర్శకత్వంలో సినిమా ఆడియో ల్యాండ్ జరుగుతుందంటే ఆహా ఏమినా అదృష్టం అని నేను ఉప్పొంగిపోతున్నా. ఇక ప్రేక్షకులు చెప్పేది ఒకే మాట, అయ్యా పెద్ద సినిమాల మీద నేను గొప్ప మనసుతో కాకుండా చిన్న సినిమాలు కూడా చిరునవ్వుతో ఆదరించి ఆశీర్వదించండి. సినిమా బ్రతకాలి అంటే సినీ కళాకారులు హాయిగా ఉండాలంటే చిన్న సినిమా నిర్మాణాలకు కూడా మీ ఆదరణ అభిమానం కావాలని ప్రేక్షక దేవుళ్ళని కోరుతున్నా. ఈ సినిమా ఈ నెల 26వ తారీఖున పొరపాటు 23వ తారీఖున ఇది రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నాం. ప్రేక్షకులు మా చిన్న చిత్రం అని కాకుండా పెద్ద మనసుతో ఈ చిత్రాన్ని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. విచ్చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా పత్రికా మీడియా అభినయాస్ 19 ఏళ్ళకు ముందు 16 వేలతో ప్రారంభమై 19 ఏళ్ళు వచ్చేటప్పటికి 30 లక్షలతో 9 రోజులు జరుగుతుంది. దానికి కారణం మీడియా, మీడియా అండ్ ఫ్రంట్ మీడియా. ఈ మీడియా వారికి నాకు సపోర్ట్ చేస్తున్న నా పెద్దవాళ్ళు మొగు సూర్యారెడ్డి గారు, డాక్టర్ శ్రీహరి గారు, కొత్తపల్లి మునిరత్నం గారు, రూపేష్ కుమార్ రెడ్డి గారు, ధర్మయ్య గారు పేరు పేరున వారికి కళాభిమానాలు తెలుపుకుంటూ మా అన్న సూర్యారెడ్డి గారు ఈరోజు రావటం మాకు ఎంత ఆనందదాయకంగా ఉంది. విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా సోదరులకి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మా మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎక్కడికి వెళ్ళి నేను మీడియా గురించి ముందు మాట్లాడతాను. వాట్ ఎవర్ హైప్ ఇవ్వాలంటే మీరే, వైరల్ చేయాలంటే మీరే. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ జర్నలిస్ట్. ఐ రెస్పెక్ట్ జర్నలిజం. వై? బికాస్ నేను ఎంఏ ఎకనామిక్స్ చేశాక ఐ డిడ్ జర్నలిజం. జర్నలిజం చేస్తేనే నేను సినిమాలోకి వచ్చాను. సో మీ అందరు అంటే నాకు బాగా ఇష్టం. నేను 30 ఇయర్స్ అన్న, జగాస్ అన్న, అమ్మదానమ్మ బత్తాయి అన్న, ఇంకో రకంగా కేక్ అన్న ముందుకు తీసుకెళ్ళింది మీరు. అలాగే రాజకీయ రంగంలో గట్టిగా మాట్లాడినా హైప్ చేసింది మీరే. సో మా మీడియా మిత్రులందరూ, మా సోదరులు అంటారు, వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఇక్కడికి నీతోనే హాయ్ హాయ్ అంటున్నారు. మరి ఎవరు ఎవరితో హాయ్ హాయిగా అంటారు నాకైతే తెలియలేదు. కానీ ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్ని చూస్తే లవబుల్ ప్రొడ్యూసర్స్, మా డాక్టర్ ఏఎస్ కీర్తి గారు, అలాగే పారసారథి రెడ్డి గారు, ప్రవీణ్ గారు. ఇక్కడ వస్తే నేను రెండు పేర్లు అనుకున్నా, బిఎన్ రెడ్డి అభినయ్ అని ఉంది. అంటే ఒక పాత తరం దర్శకుడు, మనకు గుర్తుండిపోయే దర్శకుడు బిఎన్ రెడ్డి గారి పేరు పెట్టుకుని, అంటే ఆయనకి ఎంత ప్యాషన్ ఉందో ఆ పేరులోనే, అది కాకతాళీయంగా జరిగిందో లేకపోతే మరి ఎలాగొచ్చిందో తెలియదు. అలాగే అభినయాన్ని కూడా పెట్టినారు ఈ జనరేషన్ దగ్గరగా ఉంటాయి. అంటే మామూలుగా చాలామంది ఏంటంటే ఏదో పేరు ఉంటుంది, తర్వాత ఫోన్లో మాట్లాడాక ఏమన్నా మీరే రాత్రి మాట్లాడింది అనుకుంటుంటారు. మామూలు జనరల్గా చూసే కొన్ని వాయిస్లు స్వీట్గా ఉంటాయి, తర్వాత బయట చూసాక ఏమన్నా రాత్రి మాట్లాడింది మీరేనా అంటే నేనేనన్నాను. కానీ ఇటు కొంచెం హర్ట్ అవుతాడు, లవబుల్ వాయిస్ విన్నాక ఆ ఫిగర్ ఎలా ఉన్నారా అని. సో మా బిఎన్ రెడ్డి అభినయ్ గారు, అలాగే హీరో హీరోయిన్ ఇప్పుడు చాలా ఏంటంటే 30 ఇయర్స్ ఇండస్ట్రీ. నేను చిన్న సినిమాల నుంచే పైకి వచ్చాను అన్నమాట. ఇప్పుడు నేను పెద్ద సినిమాలన్నా కూడా నాకు తర్వాత పైకి వచ్చాక పెద్ద సినిమాలు, ఆ తర్వాత అన్నీ ముందన్నీ చిన్న సినిమాలు. చిన్న సినిమాల్లో ఉన్నప్పుడు నేను హీరో అవుదాం రాలేదు ఇండస్ట్రీకి. స్వర్గీయ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి గారు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మా అమ్మ నాన్న అయితే నాకు సినిమా జన్మనిచ్చింది మా ప్రభాకర్ రెడ్డి గారు. నాకు డిక్షన్ మాడ్యులేషన్ దిద్దింది రావుగోపాల్ రెడ్డి. సో వాళ్ళకి ఎప్పుడు నేను బతికున్నంత వరకు రుణపడి ఉంటాను. ఇప్పుడు మీ ముందు నేను మాట్లాడుతున్నానంటే మా ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే రావుగోపాల్ గారు ఒక మాట అనేవారు, ఎక్కించిన మెట్టు అన్నం పెట్టిన చేయని ఎప్పుడు మర్చిపోవద్దు, అదే నీ విజయానికి దోహదపడుతున్నారు. సో అక్కడి నుంచి వచ్చాం. ఆయన నేనేమీ ఇన్స్టిట్యూట్లు చదవలేదు, ఎంఏ ఎకనామిక్స్ చేసాం ఆంధ్ర యూనివర్సిటీలో. ఇంకొకటి ప్రౌడ్లీ అనౌన్స్, నేను కూడా
చిన్న రాయలసీమ వాసిని అని చెప్పాడు. చిన్నదంటే సెవెంత్ స్టాండర్డ్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు శ్రీకాళహస్తిలోనే చదివాడు. ఐఎమ్ హ్యావింగ్ సో మెనీ ఫ్రెండ్స్, నేను ఎప్పుడు అక్కడికి వెళ్తుంటాను. సో దాని పరంగా ఇక్కడ విద్యారంగం పరంగా చిత్తూరు జిల్లా అంటే ఎడ్యుకేషన్లో టాప్. చాలామంది భారతదేశంలో కేరళ అంటారు, కాదు చిత్తూరు డిస్ట్రిక్ట్. ఇక్కడ నుంచి చాలామంది నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఉన్నారు, జడ్జులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఇక వస్తే హీరో ఆ అబ్బాయి అరుణ్ తేజ్, రేపు అరుణ్ తేజ్ అవ్వచ్చు. ఎందుకంటే కష్టపడి ఏదో ఇప్పుడు ఒక పాటలే కాదు, ఆ పాటల్లో ఎలా యాక్ట్ చేయాలో అనేది కూడా కష్టమే. ఎందుకంటే హీరో అయిపోయాడు, హీరోయిన్ తోటి సాంగ్స్ పాడుతున్నారు, అయిపాడుతారు అని అనుకుంటారు. కానీ ప్రతి ఫ్రేము, ప్రతి షాటు, ప్రతి ఎక్స్ప్రెషను చాలా కష్టం. ఎందుకంటే నేను చాలా చిన్న హీరోలను చూశాను ఈ మధ్యకాలంలో. మనకి దొరికినటువంటి హీరోలు విజయ్ దేవరకొండ, అలాగే ఆర్ఎక్స్ అంటే హీరో, ఇంకొక ఇద్దరు వస్తున్నారు. నేను మొన్న చిన్న సినిమా చేశాను, ఆ ఇద్దరు బాగున్నారు. ఆ ఇద్దరి కన్నా తను బాగున్నాడు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మన పెట్టుబడి ఏంటంటే మన శారీరక సౌష్ఠవం, వాయిస్, అది ఎందుకంటే అవి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఒక సంస్కృతి అయిపోయింది హైదరాబాద్లో అయితే, హైదరాబాద్లో ఉంటే ఆంధ్రాలో కూడా అన్నా మా వాడు పనికి వస్తాడు దేనికంటే అంటే హీరో అంటే దానికి లిమిట్స్ లేవు. ఒక ఎకరం ఉంది అనుకోండి అమ్మేసి హీరో, అది ఆడుతుందో తెలియదు. కానీ ఇలాగా కష్టపడి పైకి వచ్చి అటు తమిళ్లో ఇటు తెలుగులో చేస్తున్న ఈ అబ్బాయిని మనమందరం ఆశీర్వదించాలి. ఎందుకంటే పెద్ద సినిమాయే కాదు, చిన్న సినిమాలు బాగుంటేనే చలనచిత్ర పరిశ్రమ బాగుంటుంది. ఆ దిశగానే మా ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ దిశగానే త్వరలోనే మంచి బ్రహ్మాండమైన నిర్ణయాలు తీసుకుంటారు. నేను అనేది ఏంటంటే ఇలా ఇప్పుడు వచ్చిన హీరో, ఇప్పుడు మేము చిరంజీవి గారితో నటించిన ఎంత ఆనందపడతాం, ఎంత హ్యాపీగా ఉంటుందో కొత్త హీరోలని తోటి నటిస్తే చాలా ఆనందంగా ఉంటుంది. నేనేంటంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రతిభని గుర్తించి ఇక్కడ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ గారు కానీ ఎన్నుకున్న విధానం చూస్తే వాళ్ళ మీద నమ్మకం ఉంటేనే కదా ఏదైనా మనం చేయగలం. సో ఎవరికైనా ఒక అడుగు, తొలి అడుగు స్టార్టింగు, ఇక్కడ ఎవడో తోపులు కాదు, అందరూ అలా వచ్చిన వాళ్ళే. ఒక సీను, రెండు సీన్లు అయినాయి, రెండు సీన్లు 20 సీన్లు అయినాయి. మా దౌర్భాగ్యం ఏంటంటే చాలామంది పేర్లు చెప్పాం, వీడికి డైలాగ్ ఇస్తే బాడీ లాంగ్వేజ్ ఉండదు, బాడీ లాంగ్వేజ్ ఉంటే డైలాగ్ ఇవ్వకూడదు, కట్ చేయండి అని చెప్పి ఆయన చూశారు. ఇండస్ట్రీలో చాలా వరకు అలాగా మేకప్లు వేసుకుని కూడా వెనక్కి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. సో నేను ఎప్పుడు దేని గురించి భయపడలేదు. ఒకటే అనుకున్నాను నేను, టాలెంట్ డిలేడ్ నాట్ డినైడ్ అంట. సో ఎక్కడైనా సరే టాలెంట్ అనేది ముందు గుర్తింపులోకి వస్తుంది. ఏదైనా ప్రోడక్ట్కి సేలబిలిటీ ఉన్నప్పుడే దెన్ ఓన్లీ వీ విల్ గెట్ ద మార్కెట్, దాన్ని నమ్మినోడు నేను. మా రాఘోపాలరావు గారు కూడా అదే చెప్పారన్నమాట, సిగ్నల్ దగ్గరికి కారులో వెళ్తాడు, బైక్ మీద వెళ్తాడు, సైకిల్ మీద వెళ్తాడు, నడిచి వెళ్తాడు, గమ్యస్థానం ఒకటే. ఇది ఫాలో అయితే ఏ ఫీల్డ్లో అయినా మనం నీతి నిజాయితీగా క్రమశిక్షణగా పనిచేస్తే ఎక్కడైనా అద్భుతమైన రిజల్ట్ ఉంటుందని చెప్పి నేను చెప్తున్నాను. అలాగే హీరోయిన్ తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి ఎందుకంటే ఇక్కడ మా పాపకి ఇంట్రెస్ట్ ఉంది కానీ బట్ చెప్పండి అని అంటే ఏదో ఒక రెండు మూడు ఇన్సిడెంట్లు జరిగినంత మాత్రాన తెలుగు రంగం అంతా, సినిమా రంగం అంతా అలా అని అనుకోవటం చాలా తప్పు. కాబట్టి ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవి కానీ చాలా బాగున్నాయి. ఎందుకంటే రెగ్యులర్గా చేసే హీరోయిన్ అయినా చేసింది తను. సో చరిష్మా, యూఆర్ హ్యావింగ్ ఏ గుడ్ ఫ్యూచర్. ఎందుకంటే అబ్బాయిల్లో మేమందరం పడిన కష్టం, తను పడిన కష్టం కానీ మాకు లేట్గా వస్తుంది బ్రేక్, మీకు త్వరగా వచ్చేసి. ఎందుకంటే మేము ఎక్కడైనా వేషాలకి అప్పుడు తిరిగేటప్పుడు ఏమైనా డైరెక్టర్ గారు ఉన్నారంటే డైరెక్టర్ గారు బిజీగా ఉన్నారంటే తర్వాత మాట్లాడతాను సరే అని చెప్పి బయలుదేరే. అదే ఒక అమ్మాయి ఆఫీస్కి వస్తే అమ్మ డైరెక్టర్ గారు నీ కోసం ఎదురు చూస్తున్నారు రండి అంటారు. అది అలాగా కాబట్టి మీకు ముందు హీరో
మా హీరో రెండు సినిమాలు చేసేవాళ్ళు నాలుగు సినిమాలు చేస్తారు. సో ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆ ఏడుకున్నవాడు వీళ్ళిద్దరికి ఆయుర్వేదం ఐశ్వర్యాలు చలనచిత్ర రంగంలో, ఎందుకంటే మా స్వార్థం ఉంది. మా చిత్రరంగంలోకి వచ్చినటువంటి తొలి అడుగులు రేపొద్దున 100 సినిమాలు చేయొచ్చు, బ్రహ్మాండంగా సెటిల్ అవ్వచ్చు లైఫ్లో. ఆ భగవంతుడు వీళ్ళకి మంచి అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇక సినిమా, ఒక సినిమాని ప్రమోట్ చేసి ప్రొడ్యూసర్ ఆ సినిమాని తీసుకొచ్చి ఇలాంటి వేదికల మీద ఆడియో ఫంక్షన్లు చేసి దాన్ని ముందుకు తీసుకురావడానికి ఎంత కష్టం అంటే, ఆ కష్టాన్ని కూడా వాళ్ళు నవ్వుతూ దాన్ని ఎదుర్కొని చక్కగా మరి అభినయ్ గారికి ఒక సపోర్టుగా ఉండి అవకాశం ఇచ్చారంటే అది నిజంగా వరం. అదే సినిమా రంగంలో జరిగేవి చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఒక పక్క టీవీ డామినేట్ చేస్తుంది, ఒక పక్క ఇంకో రకంగా కార్యక్రమాలు వాడి బాగలేకపోతే ఛానల్ మార్చేస్తారు. అలాంటి ప్రేక్షకులు కూడా మంచి సినిమాలు వస్తే కట్టిపడేసి కూర్చోబెడుతున్నాయంటే హ్యాట్స్ ఆఫ్ టు తెలుగు సినిమా కలాం తల్లి. కాబట్టి ఆ ఒడిలో పెరిగిన మా బిఎన్ రెడ్డి అభినయ్ అద్భుతంగా, ఇప్పుడు సార్ అన్నారు ఇప్పుడు ఇక్కడ ఆడియో లాంచే కాదు 50 రోజుల ఫంక్షన్ కూడా అద్భుతంగా చేయాలని, ఆ భగవంతుడు పెరిగే టీం మొత్తానికి ఒక అద్భుతమైన అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక తిరుపతిలో నాది అంటే కొండ మీదకి వచ్చాక చాలా ప్రశ్నలు ఉంటే బయటకు రాగానే సార్ 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 చెప్పండి సార్ చెప్పండి సార్ అని అనుకుంటారు. కానీ ఇక్కడ వచ్చాక మీడియా మిత్రుల ముందు ఇది ఫస్ట్ ప్రెస్ మీట్గానే నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే సినిమా పరంగా ఒక నెలలో 20 రోజులు నేను ఇక్కడే ఉంటున్నాను. వై బికాస్ ఐఆమ్ ఎస్విబిసి చైర్మన్. నేను ఇక్కడ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించడం జరిగింది. ఇక్కడే ఉంటున్నాను నేను. కళాకారుల్ని చాలామందికి నేను సంకేతం కూడా సందేశం కూడా పంపించాను. ఐ విల్ డూ డెఫినెట్లీ. నేను ఐఎమ్ నాట్ ఏ సిగ్నేచర్ చైర్మన్ కాదు, ఐఎమ్ వర్కింగ్ చైర్మన్ అని చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా బ్యాడ్జ్తో పాటు వస్తే బాగుండదని చెప్పి ఐ హావ్ గివెన్ టు మై పిఎస్. సో ఐడి కార్డు సంస్కృతిని నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. స్వామికి చెందిన ప్రతిదీ స్వామికే చెందాలి, కానీ జేబుల్లోకి వెళ్ళకూడదు అనేది నా నినాదం. అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ముగింపు ఎలక్షన్ ముగింపు సభలో ఒక మాట మాట్లాడారు. ఏదంటే ఏమన్నారంటే కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులరైజ్ చేస్తాను, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా సరే కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తానన్నారు. మా ఎస్విబిసిలో ఉన్నటువంటి మా సోదరులందరినీ సోదరీమణులందరినీ రెగ్యులరైజ్ చేయడానికి అవసరమైతే నేను జగన్మోహన్ రెడ్డి గారు కాల్ అయినా పట్టుకుంటానని చెప్పి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పాను. నేను ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత అవసరమో మన నాయకుడు మనమందరం కలిసి పోరాడాం. ఆ హక్కు ఎలాంటిదో అదే హక్కు నేను నా ఛాంబర్లో కూడా పెడుతున్నాను. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయడమే మా ఉద్దేశం. ఆ దిశగా నేను పయనిస్తాను. అవసరమైతే తిరుపతి చరిత్రలో ఎస్విబిసి ఛానల్లో పృథ్వీరాజ్ అనేది ఒక పేరు అలా ఉండిపోతే ఈ జన్మగా చాలు. ఇక్కడ చాలామంది అడుగుతారు మామూలుగా ఏమండి రాఘవేంద్రరావు గారు లాంటి వాడు అని అన్నారు. రాఘవేంద్రరావు గారు లాంటి వాడే దర్శకేంద్రుడు, 100 సినిమాలు చేశాడని. బట్ నేను మా నాయకుడికి కానీ మాకు కానీ కక్ష సాధింపు దూరంలో ఎవరి జోలికి మేము వెళ్ళాం, మాకు అనవసరం. మేము మంచి పనులు చేయాలి. ఒకటే అది చట్టం దాని పనే చేసుకోవద్దు. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఫాల్ట్, మనం తప్పు చేస్తే తల వంచుకోవాలన్నా, తప్పు చేయనప్పుడు తల ఎత్తుకుని గట్టిగా అడగాలన్నా సూక్తి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి నేర్చుకున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అది పాటిస్తున్నాం. సో రాఘవేంద్ర గారికి నాకు పోటీ ఏంటంటే సింపుల్గా ఒక మాట, ఆయన గడ్డం ఉంటుంది నాకు గడ్డం లేదు, మిగతా అంతా సేమ్ చూస్తాం. సో ఎప్పుడైనా సరే సినిమా ఇండస్ట్రీలో బ్రహ్మానందం గారికి పృథ్వీరాజ్ గారు పోటీ లౌక్యం సినిమా రిలీజ్ అయిన తర్వాత అన్నారు. నేను ఒకటే చెప్తానమాట, కళని ఆరాధించాలి, కళాకారులకి చప్పట్లు, కళాకారులు డైలాగ్ చెప్తే అన్న ఏం చెప్పినా అన్న అంటారు తెలంగాణలో. అలాగా బ్రహ్మానందం గారు అనేది కామెడీకి ఒక గోల్డ్, మేమందరం రోల్ గోల్డ్ అంటారు. మై పర్సనాలిటీ సూటబుల్ నాట్ సూటబుల్ ఫర్ కామెడీ, బట్ మై వాయిస్
సూటబుల్ ఫర్ కామెడీ. 30 ఇయర్స్ ఇక్కడ అంటే గొల్లమన్న గారు ఇదే తిరుపతిలో చూశాను. అలాగే చకాస్ అంటే అంటే డైరెక్టర్ ఇది పలుకంటా నువ్వు అని అంటే పలికాం. రాత్రి 2 గంటలకి ఊరున్న వర్షం ఎముడికి మూడు షూటింగ్ జరుగుతుంది. నరేష్ గారు తీసుకొచ్చి అమ్మాయిని ఇక్కడ పోలీస్ స్టేషన్ బయట అలా పడుకోబెట్టి వెళ్ళిపోతే ఏమన్నాలన్నా ఏదన్నా మోడలేజ్ ఏదైనా ఉంటే బాగుంటుందంటే ఆ ప్యానింగ్ ఎలాగా కెమెరా ఎలాగైనా అమ్మ దానమ్మ బత్తాయో అని అన్నమాట. అది క్లిక్ అయిపోయి సో మీ అందరూ ఆనందపడి మీరందరూ ఆశీర్వదించి మా కళాకారుడు అనుకోబట్టి ఇదంతా ఈరోజు ఎస్విబిసి చైర్మన్ అయినా ఇంకోటైనా వెళ్తున్నా ముందుకు వెళ్తున్నా అదంతా మా ప్రజల యొక్క ఆశీర్వాదంగా భావిస్తాను. సో ఇక్కడికి ఈరోజు ఇక్కడ రావటం మీ అందరినీ కలవటం తిరుపతిలో కలవటం నిజంగా చాలా అద్భుతం. ఈ టీంకి గొప్ప ఘన విజయం రావాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.